ఈ వీడియోలో మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి హెల్దీ అయిన మరి ఆరులో ఆకుకూరను మిక్స్ చేసుకొని ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఖచ్చితంగా పిల్లలు అన్నం మొత్తాన్ని ముద్ద మిగల్చకుండా ఖాళీ చేస్తారు లంచ్ బాక్స్ని ఖచ్చితంగా చెప్పగలను ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తిన్న కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది పిల్లలు వారంలో మూడు సార్లు అయినా అడుగుతారు ఇలా చేసి పెట్టమని మరి ఖచ్చితంగా మీరు మీరు ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలకి హెల్తీగా ఆకుకూరని ఆలుని రెండు మిక్స్ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఆలుని తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను తరువాత ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని తర్వాత పోపు గింజలను వేసుకోవాలి పిల్లలకి చేసినట్లయితే కొద్దిగా మనం శనగపప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసినట్లయితే వాళ్ళకి పంట కింద తగులుతూ టేస్టీగా కనిపిస్తుంది కర్రీ తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయని ఇలాగా దంచుకొని వేసుకోవాలి ఇలా దంచుకొని వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మరి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని తర్వాత నేను చూడండి ఇక్కడ మరి మెంతికూరను తీసుకొని ఆకులన్నింటినీ కోసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న కట్ట మెంతికూర అయితే సరిపోతుంది ఆలు మేతి కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఫ్రై చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు ఫ్రై అవడానికి సరిపడా ఉప్పు తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మొత్తాన్ని మనమైతే బాగా తిప్పుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఇవి కలర్ మారిన తర్వాత మనం దీంట్లోకి ఆలుని కూడా వేసుకుందాము చూడండి మరి నేను ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకుంటున్నాను ఇలాగ ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నట్లయితే ఆలు తొందరగా వేగుతుంది మరి మరి నల్లగా కూడా అవ్వకుండా ఉంటుంది ఆలు అనేది తర్వాత మొత్తాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఈ ఆలుకి పట్టేటట్లుగా ఇలాగ తిప్పుకుంటూ కనుక చేసుకుంటే ఆలు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి ఆలు అనేది మనకి సగం దాకా ఉడికిపోయింది ఇలా ఉడికిన ఆలులోకి సగం ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు మెంతికూరని యాడ్ చేసుకోవాలి లేకపోతే మెంతికూర అనేది మాడిపోతుంది ఆలు అనేది ఉడకకుండా ఉంటుంది కాబట్టి మనం ఆలు సగం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని కూడా యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆలు మొత్తానికి మెంతికూర అనేది కలిసిపోవాలి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావుగంట పైన పడుతుంది మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలు అలాగే ఆలు చూడండి నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఉండింది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఇలాగా మనకి ఆలు మేతి అనేది బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మసాలాలు ఏమీ అవసరం ఉండదు మనం మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై మనకి తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నట్లయితే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి తరువాత మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాము మరి ఆలు మేతి ఫ్రై సూపర్ టేస్టీగా ఉంది పిల్లలైతే అన్నం మొత్తం ఈ ఫ్రై కావాలి అని అంటారు మొత్తంలోకి అంత టేస్టీగా ఉంటుంది పప్పు రసం సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు తప్పకుండా మీరు ఈ ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకొంతమంది ఈ వీడియోని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన లైక్ని చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్